హలో ఎవ్రీవన్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు రేవతీస్ కిచెన్ ఇవాళ మన కిచెన్లో మన పూర్వీకుల కాలం నాటి బలవర్ధకమైన ఆహారం ఎన్నో పోషక విలువలు ఉన్న చద్దన్నం అండి గంజన్నం అని కూడా అంటారు దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దాము చాలా సింపుల్ రెసిపీ అండి ఎంతో టేస్టీగా ఉంటుంది ఎన్నో రకాల టిఫిన్లకు బదులుగా దీన్ని చేసుకుని తిన్నట్లయితే ఈ వేసవి కాలంలో ఎండ వేడి తాపం నుంచి తట్టుకునేలా మన బాడీని ఉంచుతుందండి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా కడుపులో చల్లగా ఉండేలా చూస్తుంది నేను ప్రిపరేషన్ కోసం ముందుగా గంజిని రెడీ చేసుకోవాలండి అన్నం వండుకునేటప్పుడు రైస్ కుక్కర్లో అలా కాకుండా నార్మల్గా గిన్నెలో వండుకొని ఒక గ్లాస్ బియ్యానికి నాలుగు గ్లాసుల నీళ్లను పోసుకొని అన్నం వండుకొని గంజిని ఇలా వంచి పెట్టుకోవాలండి ఇలా వంచుకున్న గంజిలో ఎన్నో రకాల పోషక విలువలు ఉంటాయండి చర్మం ముడతలు పడకుండా అలా కాంతివంతంగా ఉండేలా ఉపయోగపడుతుంది అలాగే ఇన్స్టంట్ ఎనర్జీ డ్రింక్గా కూడా పనిచేస్తుంది మలబద్ధకాన్ని పోగొడుతుంది అలాగే జీర్ణ వ్యవస్థను కూడా శుద్ధి చేస్తుంది ఒక్క మాటలో చెప్పాలంటే సర్వరోగ నివారణ అండి గంజి ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకోవాలి మీ దగ్గర మట్టి పాత్ర కనుక ఉన్నట్లయితే ఇంకా బెస్ట్ అండి దాన్ని వాడుకోవచ్చు ఇలా బౌల్లోకి వండిన అన్నాన్ని చల్లార్చుకుని తీసుకోవాలండి లేదంటే నైట్ మిగిలిపోయిన అన్నం ఉంటుంది కదా దాన్నైనా తీసుకోవచ్చు అలా మిగిలిన అన్నాన్ని తీసుకుని దాంట్లోకి కావలసినంత గంజిని పోసుకోవాలి అన్నం చల్లగా ఉండేలా చూసుకోండి గంజి కూడా చల్లగా ఉండాలి సరిపడినని గంజి పోసుకుని ఒకసారి కలుపుకుని దీంట్లోకి సాల్ట్ని ఇప్పుడే కలుపుకోకూడదండి మార్నింగ్ కలుపుకోవాలి పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని అలాగే పచ్చిమిర్చి ముక్కల్ని ఇందులో వేసుకోవాలండి ఇలా ఇందులో నానబెట్టుకోవడం వల్ల వీటికి ఘాటు తగ్గి మార్నింగ్ తినేటప్పుడు బాగుంటాయి ఇలా మూత పెట్టేసుకుని నైట్ అంతా దీన్ని నాన్న ఇవ్వాలండి ఈ విధంగా చేసుకున్న దీన్ని పొద్దున్నే ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చి తీసి పక్కన ఉంచుకొని రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుని చేతితో మెత్తగా మెదుపుకోవాలి మీకు కావాలనుకుంటే ఉల్లిపాయలు చిన్నగా కూడా తరిగి వేసుకోవచ్చు అండి కాకపోతే ఉల్లిపాయలు తినడం ఇష్టం లేని వాళ్ళు దాన్ని తీసి పక్కన పెట్టుకోవాలంటే ఇబ్బంది పడతారు కాబట్టి ఇలా పెద్ద ముక్కలు అనుకోండి తీసేలా పక్కన పెట్టేసుకోవచ్చు కాబట్టి పెద్ద ముక్కలుగా తరిగి వేసుకోండి ఇప్పుడు సాల్ట్ సరిపడా వేసుకొని అంత ఒకసారి బాగా ఈ విధంగా చేత్తో మెత్తగా ఏ విధంగా కలుపుకోవాలి మీకు కావాలనుకుంటే దీంట్లో మజ్జిగను కూడా యాడ్ చేసుకోవచ్చండి లేదంటే కాస్త అయినా వేసుకుని కలుపుకోవచ్చు ఎదిగే పిల్లలకు కూడా చాలా మంచిదండి ఈ ఫుడ్ డైలీ టిఫిన్లు చేసుకుంటుంటాం కదా మధ్య మధ్యలో వీక్లీ ఒక రెండు సార్లు ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది అలాగే ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది ఇలా కలుపుకున్న తర్వాత కాస్తంత నిమ్మకాయ ఊరగాయ నంచుకొని తిన్నట్లయితే అద్భుతంగా ఉంటుంది మన చద్దన్నం రెడీ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తాం